అందరికి నమస్కారం. నా పేరు పీకే ఫయాజ్ అండి. నా పేరుతో పెద్ద పరిచయం లేదనుకుంటున్నాను. జన సైనికులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలకి, రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి నా పేరుతో పరిచయం లేదనుకుంటున్నాను. నేను మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం మీద చిరంజీవి అభిమాన సంఘం ఒకటి, ఈ లీగల్ సెల్ అనేది ఒకటి ఉంది కదా, వీళ్ళు అనేది ఎక్కువ ఒత్తిడి పెంచుతున్నారు ఈ మధ్య. నాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడ నుంచి వచ్చింది జన సైనికులు. ఈ పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ మధ్య కాలం నుండి పుట్టుకొచ్చింది జనసేన లీగల్ సెల్ కమిటీ. 1996 పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో తెరంగేట్రం చేసిన తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం. అదొకటి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకున్నాను. అర్థం, నాకు ఒకటి అర్థం కాదండి ఏంటంటే, నేను జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా కోసం వచ్చింది ఏ ఒక్క లీగల్ సెల్ కమిటీ నా కోసం రాలేదు, నా కోసం ఏ నాయకుడు రాలేదు. ఇప్పుడు చెప్తున్నారుగా చిరంజీవి గారి యువత అని, అభిమాన సంఘం అని, వాళ్ళు కూడా వచ్చింది ఏది లేదు. పవన్ కళ్యాణ్ గారి సంఘాన్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని దోషించేంత స్థాయికి ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. నా దృష్టిలో నాయకుడు అనేంత స్థాయి కూడా ఎవరికి లేదని నేను ఆశిస్తాను. ముఖ్యంగా ఏంటంటే, బండెడ్డి చందు అన్న గురించి నేను మాట్లాడడానికి ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే, నేను 4 నెలల 18 రోజులు ఉన్నాను జైల్లో. నా మీద తప్పుడు కేసులు పెట్టి 7 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు. అప్పుడు ఏ లీగల్ సెల్ కమిటీ నా కోసం రాలేదు. నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నన్ను రిలీజ్ చేసి బయటికి తీసుకొచ్చింది బండెడ్డి చందన్న. ఆయన గురించి మాట్లాడేది ఎవరికి అర్హత లేదు, అర్హత ఉండదు కూడా నేను అనుకుంటున్నాను. చిరంజీవి అభిమాన సంఘం అంటే, ఇప్పుడు మీరు చిరంజీవి గారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అవ్వచ్చు, మీరు ఆయన స్థాయి అనేది వేరు, మీ స్థాయి అనేది ఆ స్థాయిలో లేదు. అదొకటి గుర్తించుకోండి మీరు. ఇప్పుడు చందన్న అనే వ్యక్తి ఈ మధ్య లీగల్ సెల్ పెట్టిన తర్వాత ఆయన కమిటీకి మెంబర్గా లేడు. ఈ జనసేన పార్టీ 2014 మార్చి 14 పార్టీ పెట్టిన తర్వాత 15 కన్నా వచ్చింది కాదు, 1996 కన్నా వచ్చింది ఆయన వ్యక్తి. ఆయన నమ్ముకొని నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన అనేంత స్థాయి ఎవరికి లేదని నేను కోరుకున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఆయన విమర్శిస్తున్నారు చందన్నని. ఇట్ట చందు గారు ఇట్ట చేస్తున్నారు, పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు, పార్టీ కార్యకలాపాల్లో కొత్త తెలియని వితంతువులు పుట్టిస్తున్నారు, ఇలా మాధ్యమాలు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. నా నాగబాబు అన్నయ్య గారు, మీ గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు, దయచేసి క్షమించండి అన్న నన్ను. నేను ఇప్పుడంతా నేను మాట్లాడడానికి కూడా ముఖ్య సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఈ లీగల్ కమిటీ మెంబర్స్, వాళ్ళ కమిటీ మెంబర్స్ నా కోసం ఎవరు వచ్చింది లేదన్న. నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు నా కోసం ఎవరు లేరు నాగబాబు అన్న. నేను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరైతే ఈ లీగల్ కమిటీ అనేది పెట్టారో, వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు అయినా కానీ నా కోసం వచ్చింది లేదన్న. వచ్చింది పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ బండెడ్డి చందన్న. నేను జైల్లో ఉన్నాను మరుక్షణం, నన్ను 2 రోజులు జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది చందన్న. ఇది అవసరం, ఇది మీకు అందరు గుర్తే ఉంది, ఇది నా ఆధార్ కార్డు లాంటిది. ఇది జైల్లో కూడా నన్ను తీసేయమంటే నేను తీసుకోలేదు. దీని మీద నాకు చాలా ఒత్తిడి పెరిగింది, జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలా ఒత్తిడి పెరిగింది. ఇది ఇప్పుడు కూడా ఈ రోజు ఇలా ఉండడానికి కారణం కూడా నాకు చందన్న. అటువంటి ఆ వ్యక్తి గురించి మీరు పట్టుకొని ఇలా దోషించి మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, అందరూ చెప్పదలుచుకుంది, నా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కటి లీగల్ సెల్ కమిటీ చేస్తాము, సస్పెండ్ చేస్తాము, ఇది అంటున్నారు. ఆయన సస్పెండ్ చేసేంత స్థాయి ఎవరిది కాదు, ఎందుకంటే ఆయన స్థాయి అనేది వేరని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాయకులు, ఈ మధ్య పుట్టుకొచ్చిన నాయకుడు కాదు చందన్న. ఈ మధ్య వచ్చి లీగల్ సెల్ కమిటీలో వచ్చింది, అభిమాన సంఘంలో వచ్చిన నాయకుడు అయితే కాదు. ఈ 4 నెలలు నేను జైల్లో ఉన్నప్పుడు కోసం నాకు ఏ లీగల్ కమిటీ రాలేదు, నా కుటుంబం కోసం ఎవరు రాలేదు. మేము కష్టపడి పనిచేసి మా సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నాను అన్న నాగబాబు అన్న, మీరు ఇది ఒక్కటి గుర్తించుకోవాలని ఒక్క విషయం. మా సొంత డబ్బులతో, మా సొంత ఖర్చులతో పార్టీ నడిపించుకున్నాం. ఈ 2014 నుంచి పార్టీ వస్తే 1996 కాల నుంచి మేము అభిమాన సంఘంలో ఉన్నామన్నా. నేను మా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేస్తాను అన్నయ్యతో పాటు చెంది. అన్నయ్య వ్యక్తిత్వం ఏందనేది మాకు తెలుసు. అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అన్నయ్య నిర్ణయాన్ని కట్టుబడి మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి తర్వాత పవన్ కళ్యాణ్లో అభిమానించేది మేము బండెడ్డి చెందామని. ఎందుకంటే ముఖ్యంగా మేము అనుకుంటుంది ఏంటంటే, ఒక విషయం అన్నా, నా గురించి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లాలో ఏ ఒక్క నాయకుడికో నాకు ఇంత అన్యాయం జరిగిందంటే ఏ నాయకుడు రాలేదు. చందన్నయ్య నా కోసం వచ్చాడు. చందన్నయ్య మాటను పవన్ కళ్యాణ్ గారిని నమ్మినప్పుడు, ఫలానా బండెడ్డి చందు వ్యక్తిత్వం ఏందని పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? నేను అదొక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద కేసులు, నేను ఆయన మొత్తం ఆరా తీసి ఇట్లా ఉన్నాడా లేదా ఇదన్నీ మొత్తం ఆయన చేసింది ఆ టైం లేదన్నా. ఫలానా బండెడ్డి చందు అనే వ్యక్తి నన్ను తీసుకెళ్ళి, మనోడు ఇట్లా జైల్లో ఉన్నా సార్, 4 నెలలు పార్టీ కోసం ఉంటే
ఒక క్షణం కూడా ఆలోచించకుండా నా కేసులని నా మీద రౌడీ షీట్ ఉంది, నేను అందరూ ముఖ్యంగా తెలియజేసుకుంటా, నా మీద రౌడీ షీట్ తీపిచ్చేసి కూడా చెందన్నాయి. 7 కేసులు ఉన్నాయి, 7 అటెంప్ట్ మర్డర్ కేసులు, 17 సెక్షన్లు ఉన్నాయి, అన్ని తీపిచ్చిన చెందన్న తీపిడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళాను ఆ కబుర్ని. నేను 4 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క కమిటీ రాలా నా దగ్గరికి, నేను 4 నెలలు జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం కోసం ఎవరు రాలా, 4 నెలలు జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎంత క్షీణించిపోయిందో నాకు తెలుసు, నేను జైలు ఎంత నరకేత పడ్డా నాకు తెలుసు. ఈ లీగల్ కమిటీ అని చెప్తున్నారే వాళ్ళకి తెలియదు నేను జైల్లో ఉన్న ఎంత కష్టపడ్డానా, నేను ఎంత అనుభవించానండి. పార్టీ కోసమే పక్కకి వెళ్ళే విధంగా అయితేనే ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం పార్టీ పరంగా కానీ బయటికి వెళ్ళే అవకాశం మాకు చాలా ఉన్నాయన్న ఆ విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్క జనసైనికుడికి తెలుసు, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి కూడా తెలుసు మాకు ఎలాంటి భవిష్యత్తు బయటికి వెళ్తే ఉండిద్ది అనేది. అవన్నీ కాదనుకుని నిస్వార్థంగా పనిచేస్తున్నామన్నా, మా లాంటి వాళ్ళ మీద ఇలాంటి తప్పుదోవలు పట్టకుండా మీరు కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము నిస్వార్థంగా పనిచేసి మేము ఎటువంటి ఏం ఆశించట్లేదు, పదవులు ఆశించట్లేదు, మాకు లీగల్ సెల్ కమిటీలో మెంబర్షిప్ కావాలనట్లేదు, ఇన్ఛార్జ్ కావాలనట్లేదు, ఏమనట్లేదు. తర్వాత భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది, జనసేన పార్టీ భవిష్యత్తులో ఎలాంటి ఎత్తుగలు వేయబోతుంది అనే దాని గురించి ఆలోచించి మేము మీ మీద ఇలా రియాక్ట్ అవుతున్నామే తప్ప అంతకు మించి ఏం లేదమ్మా. ఇదంతా మా కష్టం వృద్ధా అవ్వకూడదని మీకు మా ఉద్దేశం ఏంటని తెలియజేయాలనుకుంటున్నాం. అంతకు మించి ఏం లేదమ్మా, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీ ఏంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల పార్టీ పక్కదారి పట్టిపోతుందన్నా, అలా వెళ్లకుండా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అన్నా, ఈ అభిమాన సంఘం అనేది ఒక జిల్లాలోనే కాదు, మన జిల్లా 13 జిల్లాలు అన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మేము పార్టీలో ఉన్నా లేకపోయినా మేము ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తుంది ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం. 1996 కాడ నుంచి ఇప్పటి వరకు మేము అంతే ఉన్నాం, ఈ అభిమాన సంఘంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి పదవులు లేవు, మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం. అటువంటిది మాకు పవన్ కళ్యాణ్ గారు అంత గుర్తింపు ఇచ్చినప్పుడు ఈ లీగల్ సెల్ కమిటీ అనేది మమ్మల్ని సస్పెండ్ చేసి మేము రానివ్వు మీకు అభిమానులకు చెప్పుకునే అర్హత లేదనేది ఎంత ఫేక్ మాటలు నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము ఎటువంటి పదవులు కూడా ఆశించలేదు. ఫలానా బండ్రెడ్డి చెందిన వ్యక్తిని ఇట్లా విమర్శించేంత స్థాయి కూడా మీకు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాయకుడు అని చెప్పుకుంటే మన నాయకుడు అవ్వంగా, ఇంట్లో కూర్చొని నేను నాయకుడు అని ఫేస్బుక్లో వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే నాయకుడు అవ్వడమ్మా, జనాల్లోకి వచ్చి సమస్యలు ఏందని పరిష్కరిస్తే నాయకుడు అవుతాడు. నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చింది ఏకైక నాయకుడు నా బండ్రెడ్డి చెందన్న. ఆ బండెడ్డి చెందన్నాయని విమర్శించేంత అర్హత వీళ్ళు ఏ ఒక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విమర్శించేటువంటి వ్యక్తి ఎవరికి లేదు, ఎవరు ఏ వ్యక్తి కూడా కాదు, అర్హత కూడా లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బండెడ్డి చందు గారి గురించి అంత ఆలోచించినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అన్న, అన్న ఇంత దూరం వచ్చి ఈ నిర్ణయానికి రావడం గల కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ భ్రష్ట పట్టకుండా దాన్ని 2024లో కాపాడుకోవాలనే ఉద్దేశమే కానీ అంతకు మించి. ఎందుకంటే నా ఒక్కడ భవిష్యత్తు కాదన్నా, నేను 4 నెలలు జైల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ పోయినాయి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నా చదువు పోయింది, నా జీవితం కూడా నాశనం అయిపోయింది. నాలాంటి ఎంతోమంది యువకులు భవిష్యత్తు ఆలోచించి మీ ముందుకు వచ్చాడు చిందన్న. అంతేగాని ఆయన సొంత స్వతహాల లాభాల కోసం అయితే కాదు, ఆయన సొంత భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలనుకుంటే మన పార్టీలో ఉండాల్సిన అవసరం కూడా ఆయన లేదు. ఈ అభిమాన సంఘంలో ఉండి అంత సేవ చేయాల్సిన అవసరం లేదు. మా కోసం రాత్రి పగళ్ళు ఫోన్ చేయగానే మా కోసం ఆపదని తెలిస్తే మా కోసం రావాల్సిన అవసరం కూడా చిందన్న లేదు. ఇంట్లో కూర్చున్నా కానీ ఆయన తిని బతకగలరు. కానీ 2024లో మా లాంటి వాళ్ళు భవిష్యత్తు ఏంది, ఎవరో చేతులు మీరు ఒక 7 మంది చేతులు పెట్టారన్న భవిష్యత్తు, వాళ్ళు 7 నడిపిస్తూ ఉంటే మా 7 తలరాత్రులు వాళ్ళే రాయాలంటే అట్టాన్న. మేము అదొకటి ఆలోచించండి అన్న, మీరు ఒకటి అదొకటి ఆలోచించండి. ఈ 4 నెలల జీవితానికే జైలు జీవితానికి నాకు ఇలా ఉంటే తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తు మేము ఎలా బరాయించాలన్న. మీరేంటంటే ఒకసారి ఆలోచించినప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించిందన్న, ఇది కేవలం మీరు భవిష్యత్తు మెగా ఫ్యామిలీకి అని కాదు, అభిమానికి అని కాదన్న, మీతో పాటు మా జీవితాన్ని పంచుకున్నాను. కేవలం మీతో పంచుకుంది ఒక సమయం, ఒక కేటాయింపు, ఒక ర్యాలీ, ఒక ప్రోగ్రాం, ఒక కార్యక్రమమే కాదు, మా జీవితాన్ని పంచుకున్నామన్న. మా మీద కొన్ని తప్పుడు కేసులు పడుతున్నాయి, ఇలాంటి తప్పుడు కేసులు పడినప్పుడు మా అలాంటి చిందన్న అనే వ్యక్తి గుంటూరులో ఒక ఆయన ఉండొచ్చు, మిగతా ఊర్లో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో అది ఒకటి ఆలోచించుకున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఒకే వ్యక్తిత్వం అంత అనేది ఉండరు ప్రతి పార్టీలోనూ, ఒకవేళ లేని పక్షాన మా జీవితాలు ఏందనేది కొద్దిగా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇది ఎవరు స్వతహా లాభాల కోసం అయితే కాదు, పార్టీ భ్రష్టు పట్టకుండా ఉండడం కోసం తీసుకున్న నిర్ణయం అంతే. ఈ అభిమాన సంఘాన్ని మీరు దయచేసి తప్పుదోవ పట్టకండి అన్న, ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరం ఎటువంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా చేస్తుంది ఒకే ఒక పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం. వాళ్ళని దయచేసి తప్పుదోవ పట్టకండి. ఎందుకంటే నేను ముఖ్యంగా తెలియజేసుకుంది అలా తప్పుదోవ పట్టడం వల్ల ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఒపీనియన్ అనేది ఆటోమేటిక్ బ్యాడ్ అయిపోతుంది.
నాగబాబు గారు దయచేసి ఇది గుర్తించం సార్, మీ వెనక మాల జరిగేది ఏందనేది మీకు తెలుసు అన్నయ్య, మాకు తెలుసు, ఇది కేవలం ఇది మా వ్యక్తిగత జీవితం కోసం అయితే కాదన్న, దయచేసి దీన్ని గుర్తించండి అన్నయ్య, ఇది ఒక్కటి మా ఏడుగురు జీవితం కాదు, ఆ ఏడుగురిది మా తలరాత్రులు ఏందనేది వాడు ఏడుగురు చేతుల్లో పెట్టారు మీరు, అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే భవిష్యత్తులో 24లైనా కానీ మెయిన్ పార్టీ బలపడాల్సింది గ్రామ స్థాయి మండల స్థాయిలో కాదన్న, మన వ్యక్తిత్వం ఏందనేది మనకు అర్థమైతే మనల్ని నమ్ముకొని 10 మంది వస్తారన్న, మనల్ని నమ్ముకొని 10 మంది రావాలన్నా 100 మంది రావాలన్నా కానీ ముందు మన వ్యక్తిత్వం బాగుంటే అందరూ మనతోనే వస్తారు, మీకు చెప్పేంత స్థాయి అయితే నాది కాదన్నా, ఒకసారి ఆలోచించండి దయచేసి, అభిమాన సంఘం ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు పార్టీలో అంతమంది వస్తున్నా పోతున్నా కానీ ఒకే ఒక్కరు నడుపుకుంటూ వస్తుంది అభిమాన సంఘం అన్న, మేము ఎప్పుడు కూడా జన సైనికులు కానీ మారినా కానీ అభిమాన సంఘం ద్వారానే జన సైనికులకు మారాం కానీ మేము ఉన్న పరంగా 2014లో జన సైనికులకు రాలేదన్న, 1996 అక్కడబ్బాయి ఇక్కడబ్బాయి సినిమా వచ్చినప్పటి నుంచి అభిమానులు ఉన్నాం, ఇప్పటికి అంతే ఉన్నాం, పార్టీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తీసేసినా కానీ అంతే ఉంటాం మేము, ఆయనతో పాటే ఉంటాం, మా లాంటి వాళ్ళని దయచేసి కాపాడుకోండి, ఎవరి సొంత స్వతహా లాభాల కోసం కాదు, దయచేసి ఇలాంటి వ్యక్తుల మీద ఇలా వేయడం ఏంటంటే కొన్ని జీవితాలే భ్రష్టు పట్టిపోతాయన్నా, మెయిన్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒకసారి ఆలోచించండి, మీ వెనక మన నడుస్తున్నటువంటి వ్యవస్థ ఏ దారిలో వెళ్తుంది, ఆ వ్యవస్థ ఇటువైపు ఆలోచిస్తుంది, అదొకటి ఆలోచించుకోండి, ఇది కేవలం నా ఒక్కడి నిర్ణయమే కాదు, మా యువత ఉన్నటువంటి అందరి భవిష్యత్తునైనా మీ చేతుల్లో ఆధారపడుతుందన్న, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే 4 నెలల జీవితాన్ని నేను అనుభవించాను, జైలు జీవితాన్ని, ఇదే జీవితం 5 సంవత్సరాలు భరించాలంటే మా వల్ల కాదన్న, ఇప్పుడు ఎందుకంటే మాకు కోరికలు ఉంటే మేము భవిష్యత్తులో రావాలని మాకు ఉండింది, మా జీవితాన్ని పణంగా పెట్టాం పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనప్పుడు ఆయన కోసం మేము ప్రోగ్రామ్ చేయడానికి వెనకడిగేయం, దయచేసి దీన్ని గుర్తించిందన్న, అందరికి ఇదే కోరుకుంటున్నాను, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.